ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాల సమయం ఆరాధనని మనం ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియప్రభువ యేసయ్య, నీ కొందాలు స్తోత్రాలు ప్రభా. గతించిన వారం అంతట్లో ప్రభా మీరు ఇచ్చిన భద్రత బట్టి దేవా నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు అయినా. దేవా నీ కనికరాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా ప్రభా మమ్మల్ని ప్రతిరోజు దేవా తండ్రి శుద్ధపరుస్తూ, నీ వాక్యం చేత ప్రభా మమ్మల్ని బ్రతికిస్తూ, తండ్రి సజీవ లెక్కల్లో ప్రభా తండ్రి అన్ని విషయాల్లో తండ్రి మీరు మాకు బోధిస్తూ మాకు నేర్పిస్తూ మా దినన్నింటిలో మీరు చేస్తున్న కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. దేవా తండ్రి మరి దినాన్న నీ మందిరంలో మేము ఈ విధంగా కూడుకొని దేవా తండ్రి మేము పాటల ద్వారాగా తండ్రి మా సంఘాన్ని దేవతని వాక్యం ద్వారాగా ప్రభా మా జీవితాలకు కావాల్సిన ప్రతి యొక్క మేలుల్ని ప్రతి అవసరతల్ని మీరు దేవతని ప్రభా తీర్చుతూ వస్తున్నారు. నీకు వందనాలు దేవతండ్రి. ఈరోజు జరగనున్న ఆరాధన అంతటి నీకు అప్పగించుకుంటూ ఉన్నాం. ఈ దాసులు మాట్లాడి ఉంటుండగా దేవతండ్రి దేవా తద్వారా మాతో మాట్లాడమని దేవ ఈ ఆరాధన అంతటిని మీరే అధ్యక్ష వహించి నడిపించుకోమని యేసుక్రీస్తు నామం పేరిట చిన్న ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటి పాట పాడుకుందాం. అద్వితీయ సత్య దేవుడు క్రీస్తేసే నిత్య జీవం అనే పాట మనం పాడుకుందాం. దేవుడు సత్యవంతుడు, ఆయన నిత్య జీవమై ఉన్నాడు. ఆయన వెలుగై ఉండి మన జీవితాలను వెలిగించడానికి పాపం చేత అపరాధం చేత నిండి ఉన్న మానవ వ్యవస్థని ఆయన తిరిగి కట్టడానికి ఆయన వేసిన ప్రణాళికని మనం అర్థం చేసుకుంటూ ఆయన కృపను మనం ఆధారం చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి ఆయన మరణాన్ని గెలిచి తిరిగిలేచిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మార్గమును ఆయన సత్యమును మనం వెంబడిస్తూ ఆయన జీవం కొరకు ప్రతిరోజు మనం వెతికే వారిగా ఉండాలని మనం అర్థం చేసుకుంటూ ఈ పాటను మనం పాడుకుందాం.
బలపరచము స్థిరపరచమనే పాట పాడుకున్నాం. ఈ లోకాసుల వైపు మనం చూడకుండా దేవుణ్ణి మనం ప్రేమించడానికి ప్రతిరోజు ఆయన మాటల చేత ఆయన యొక్క సువార్తని మనం ప్రకటించడానికి దేవుని కృపని మనం ప్రతిరోజు వేడుకోవాలి. కాబట్టి మనం ప్రభుని ఆరాధిస్తూ దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడల్లా దేవుని బలాన్ని మనం ఆశ్రయిస్తూ దేవుని మనం బతిమలాడాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే ప్రతిరోజు మనం బలపరచబడుతూ ఉంటున్నప్పుడు మన జీవితంలో దేవుడిని కలిగి ఉన్న విధానాన్ని బట్టి మాత్రమే మనం మరొకరికి సువార్త మనం చెప్పగలం. కాబట్టి మనం జయిస్తూ దేవుని కోసం మనం బ్రతకాలి. కాబట్టి ఈ పాట పాడుతుండగా ప్రభు నామని మహిమపరచుదాం. Oh,
నీ నీతిలో నేను నిలవాలని నీ ప్రేమలో నేను ఎదగాలని పాట మనం పాడుకుందాం. దేవుని యొక్క సత్యంలోను దేవుని యొక్క ప్రేమలో మనం నిత్యం ఎదగాలని ప్రభు ఇప్పుడు ఆశిస్తూ ఉంటారు. క్రైస్తవ జీవితంలో ఎప్పుడు ఒకే జీవితాన్ని కలిగి ఉండటం అనేది దేవుని ప్రణాళిక కాదు, కానీ అంతకంతకు మనం దేవుని ప్రేమలో ఆయన స్వారూపంలో మనం మార్చబడుతూ దేవుని కృపల్లో మనం మరింత వర్ధిల్లాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవు తన ప్రేమహస్తం చేత మనల్ని దీవించి సంగమనే తోటలో మనల్ని తన వాక్యం చేత మనల్ని ఎదిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం చేత మన నిరంతరం పోషింపబడుతూ ఫలించాలని దేవుడు మన పట్ల నిరీక్షిస్తున్నాడు. నిజంగా అనేక శ్రమలు వస్తున్నప్పటికీ దేవుని వాక్యం చేత ప్రతి శ్రమని మనం ఎదుర్కొన్న బద్దులమే ఉంటుండగా సంపూర్ణ దేవుని హస్తాన్ని దేవుని ప్రేమని మన జీవితంలో నింపబడాలని మనం ప్రార్థన చేస్తూ ఆ యొక్క దృక్పథం చేత మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపొచ్చుతాం.
సాయంకాల సమయంలో దేవుని ఆరాధిద్దాం. మరి పాటల ద్వారా ప్రభుని మనం మహిమపరుస్తూ ఉంటున్నాం కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించక పూర్వం ఈ దినం ప్రభు యొక్క బలను కూడా సమీపిస్తున్నాం కాబట్టి మన శుద్ధ హృదయాలతో ప్రభుని ఆరాధించేటట్లు మన జీవితాలు మన హృదయాలని మనం సిద్ధపరచుకుందాం.
స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో నీ నామాన్ని హెచ్చిస్తున్నా, నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభా. నీవు పరిశుద్ధుడమైనటువంటి దేవుడు అని, నిత్యము దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న గొప్ప దేవ, శుద్ధమైన హృదయముతో నిన్ను ఆరాధించాలని కోరుకునే గొప్ప దేవ, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు యొక్క రక్తములో మా ప్రతి పాపమును మీరు కడిగి మీరు మాకిచ్చిన గొప్ప రక్షణ బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామంలో మా యొక్క హృదయపూర్వక స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ నాం తండ్రి, ఆమేన్. ఈరోజు కొరకు ఏర్పరచబడిన దేవుని వాక్యం తీతుకు రాసిన పత్రిక 2:11-15 వరకు చదువుకుందాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణ కారణమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ
బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలనందు ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గుర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచుండుము. నిన్ను ఎవరిని తృణీకరింపనీయకము. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసిన తర్వాత ప్రభు యొక్క బలలో కూడా మనం పాల్పంపులు పొందుతాం. కాబట్టి మీరు అన్ని రెడీ చేసుకుంటే దేవుని యొక్క వాక్యం కొరకు ప్రభు యొక్క బల కొరకు కూడా మనం సిద్ధపడదాం. ఆ తర్వాత మరి ఎప్పుడు చర్చ్ సర్వీస్ స్టార్ట్ చేస్తాం అనేటువంటిది ఈ వారంలో నేను వీడియో పెడతాను. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్తో గైడ్లైన్స్తో కాబట్టి అది చూసిన తర్వాత అప్పుడు మీరు చర్చికి రావడానికి ప్రారంభించవచ్చు. కాబట్టి ఒకవేళ మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే నాకు ఫోన్ చేయండి, తద్వారా ఆ గైడ్లైన్స్ మీకు చెప్పటం కూడా జరుగుద్ది. యువదకాల సమయంలో మనం ఎటువంటి సంస్కృతిలో మనం జీవిస్తున్నాం అనేటువంటిది కనుక గమనిస్తే నేటి తరం వారు దేనిని ఎంఫసైజ్ చేస్తున్నారు. సర్వేలో తేలినటువంటి విషయం ఏంటంటే ఈ రోజున మనము చదువుని విలువల కంటే ఎక్కువగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి చదువుని ఎంఫసైజ్ చేస్తున్నాం, ప్రజల్లో విలువలు తగ్గిపోతున్నాయి. బుర్రా ఆలోచన ఎదగాలని మనం తాపత్రయపడుతున్నాం. ఈ ప్రాసెస్లో నైతిక విలువలు తగ్గిపోతూ ఉంటున్నాయి. డబ్బు సంపాదించాలనేటువంటి తాపత్రయంలో మనం పడిపోతున్నాం. ఈ క్రమంలో గుణాన్ని మనం పోగొట్టుకుంటూ ఉంటున్నాం. ఎటువంటి సంస్కృతిలో మనం ఉన్నామంటే ఈరోజు విలువల కంటే చదువు ఎంఫసైజ్ చేయబడతా ఉంటుంది. నైతికమైనటువంటి ప్రమాణాల కంటే కూడా కేవలము బుర్ర ఎదగాలి లేదంటే ఏమంటారు ఈ యొక్క లోకపరమైనటువంటి జ్ఞానము సంపాదించుకోవాలి అనేటువంటి తాపత్రయం పెరుగుతూ ఉంది. అలానే డబ్బు సంపాదించాలనే తాపత్రయంలో చాలాసార్లు గుణాన్ని శీలాన్ని పట్టించుకోవటలేదు అనేటువంటి వాస్తవం మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇటువంటి సంస్కృతిలో ఉండేటువంటి మనము దేవుని ఎరిగినటువంటి బిడ్డలుగా ఎటువంటి జీవితాన్ని మనం జీవించాలి అనంటే గాడ్లీనెస్ దేవుడు కోరుకుంటున్నాడు. దైవ భక్తి కలిగినటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దైవ భక్తి కలిగి జీవించటం అనేటువంటిది మనము ఎన్నుకునేది కాదు, అది దేవుని యొక్క ఎక్స్పెక్టేషన్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చదవబడినటువంటి లేఖనాల్లో తీతుకు రాసినటువంటి పత్రిక పౌలు రాస్తున్నప్పుడు ఈ విషయాన్ని ఎంఫసైజ్ చేయటానికి కారణం ఏంటి అనేటువంటి కనుక గమనిస్తే మొదటి అధ్యాయంలో ఎటువంటి వారితో తీతు పని చేస్తున్నాడు అనేటువంటిది కనుక చూస్తే మొదటి అధ్యాయంలో 10 నుండి 14 వచనాల్లో కనుక గమనిస్తే అప్పుడున్నటువంటి జనాంగం ఎట్లాగున్నారు అనేటువంటి కనుక చూస్తే అవిధేయులను వదరబోతులను మోసపుచ్చువారై ఉన్నారు. ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములను సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. ఆ దుష్ట మృగములంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే లోకానికి ట్యూన్ అయిపోతున్నటువంటి వాళ్ళు, కేవలము ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకి ట్యూన్ అయిపోయేటువంటి వాళ్ళు అనేటువంటి అర్థము వస్తూ ఉంటుంది. కాబట్టి తీతు ఎటువంటి కల్చర్లో బతుకుతున్నాడో బహుశా ఈ రోజున కూడా ఆ కల్చర్లో అయ్యే పరిస్థితులు మనం నేటి దినాల్లో కూడా గమనిస్తూ ఉంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో నిజంగానే దేవుని కొరకు భక్తి కలిగినటువంటి జీవితం అనేటువంటిది జీవించటం ఒక గొప్ప ఛాలెంజ్గానే మనం కనపడతా ఉంటుంది. కానీ దేవుడు తీతు విషయంలో ఏం కోరుకుంటున్నాడు అనేటువంటిది కనుక గమనిస్తే
ఆయొక్క ఈవిల్ ఏదైతే కల్చర్ లో ఉందో దానిని కాన్ఫరెంట్ చేయాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మొదట అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు వారి నోళ్ళు మూయింపవలెను అంటున్నాడు. అలానే 14వ వచనంలో అంటున్నాడు వారిని కఠినముగా గద్దింపుము. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని నిర్మోహమాటంగా ప్రకటించాలి, లేదంటే భక్తి లేనటువంటి ఈ తరము వారికి దేవుని యొక్క వాక్యాన్ని మనము కఠినంగా బోధించకపోతే దైవికమైనటువంటి జీవన శైలి అనేటువంటిది వారి జీవితాల్లో రాదు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంటుంది. కానీ ప్రియులారా గమనించండి, ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మనము నిజమైనటువంటి దైవభక్తి గలవారమై ఉన్నామా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. దైవభక్తి అనగానే మనకి చాలా ఆ పదము చాలా ఏమంటారు మనకి అనుభవంలో ఉన్నటువంటి పదమే. అందరూ అనుకుంటారు మేము కూడా భక్తి కలిగినటువంటి వారమండి, దైవభక్తి గల వారమేగా ఈ లోకంలో జీవిస్తున్నాం అనుకుంటా ఉంటున్నారు. కానీ నిజమైనటువంటి దైవభక్తి మనం కలిగి జీవిస్తున్నామా, లేదంటే నటించేటువంటి దైవభక్తి కలిగి మనము ఈ లోకంలో జీవిస్తున్నామా? ఎందుకంటే అదే తీతుకు రాసిన పత్రిక 1:16 వచనంలో పౌలు అంటున్నాడు దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టు ఉన్నారు. అంటే నేటి భక్తి ఎట్లా కనబడుతుందంటే క్రియలలో భక్తి కనబడుతుంది, కానీ నిజానికి వాళ్ళ ప్రవర్తనలో దేవుని ఎరుగని వారుగానే ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నారు. దాని అర్థం ఏంటంటే భక్తికి సంబంధించినటువంటి పనులు చేస్తున్నారు, కానీ నిజమైనటువంటి దేవుని శక్తితో వాళ్ళ జీవితాల్లో ఆ మార్పు అనేటువంటిది సంభవించట్లేదు అనేటువంటి విషయాన్ని పౌలు తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి గమనించండి, మనము చేసేటువంటి భక్తి ఏదో మనం ఉండేటువంటి ఉపవాసాలు, లేదంటే మనము చేసేటువంటి ప్రార్థనలు, లేదంటే మనం చర్చికి వెళ్ళేటువంటి కార్యాలు, ఇవి కేవలము క్రియారూపకం పరిమితమవుతున్నాయి. కానీ మన అనుదిన దైనందిక జీవితంలో దేవుని యొక్క శక్తి చేత ఈ లోకంలో జీవించడం అనేటువంటిది కొరవడుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను అటువంటి దైవభక్తి దేవునికి అక్కర్లేదు. దేవుని శక్తితో కూడినటువంటి దైవభక్తిని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మాటకు వస్తే లోకములో ఉన్నటువంటి పాపానికి అవిధేయతకు విరోధమైనటువంటి విరుద్ధమైనటువంటి మార్పుని దేవుడు మన జీవితాల్లో కోరుకుంటున్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది అందరూ కలిగి ఉండాల్సిందే. చాలామంది అనుకుంటున్నారు ఇదిగో పాస్టర్ గారు ఆయన కలిగి ఉంటే సరిపోద్ది, లేదంటే సంఘంలో పెద్దలు వాళ్ళు భక్తితో జీవిస్తే సరిపోద్ది, మేము సామాన్యమైనటువంటి విశ్వాసులం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. ఎందుకంటే దైవభక్తిని దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన కోరుకుంటున్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో చర్చెస్ కూడా మనం ఎట్లాగ ఉండాలని కోరుకుంటున్నామంటే ఒక స్వీట్ షాప్ లాగా ఉంటే చాలామంది ఇష్టపడతా ఉంటున్నారు. గమనించండి, ఒక స్వీట్ షాపుకు మనం వెళ్ళామనుకోండి, అక్కడ చాలా స్వీట్స్ ఉంటాయి. నిజంగానే మన నోరు చాలా తీపిగా ఉంటుంది, అది మనం చాలా ఇష్టపడతాం. కానీ దానితో వచ్చేటువంటి ప్రమాదం ఏంటో తెలుసా? అక్కడ ఆరోగ్యం అనేటువంటిది కొరవడతా ఉంది. నువ్వు స్వీట్లు తింటున్నప్పుడు తినడానికి అది బాగానే ఉంటుంది, కానీ నీ ఆరోగ్యం చెడిపోతుంది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గుర్తుంచుకో. అట్లానే ఈ రోజున దేవుని సంఘానికి వచ్చేటువంటి వాళ్ళు తీపి మాటలు వినటానికి ప్రయత్నం చేస్తున్నారు. కఠినమైనటువంటి మాటలు వినటం వాళ్ళకి ఇష్టం ఉండటం లేదు.
వాళ్ళకి ఏకాడికి స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు ఎట్లాగైతే వారి కడుపులు తీపితో నిండిపోతున్నాయో దేవుని మందిరానికి వచ్చినా దేవుని సంఘానికి వచ్చినా అటువంటి తీపి మాటలనే ప్రజలు కోరుకుంటున్నారు కానీ వాస్తవం ఏంటో తెలుసా ఆ తీపి మాటలు వింటున్నటువంటి నీ జీవితము లోపల పాడైపోతుందనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి చర్చ అనేటువంటిది ఒక స్వీట్ షాప్ లాంటిది కాదండి ఆ మాటకొస్తే పౌలు తీతుకి చాలా క్లియర్ గా చెప్తున్నాడు నీవు వారిని గద్దించు లేదంటే వారికి బోధించు వారికి విషదపరచు దేవుని సత్యాన్ని చెప్పాలి ఆ రకంగా ప్రజలలో నిజమైనటువంటి దేవుని యొక్క భక్తి అనేటువంటిది బయటకు రావాలి అనేటువంటి వాస్తవాన్ని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంటుంది కాబట్టి నేను అంటున్నాను ఇటువంటి సంస్కృతిలో ఇటువంటి ప్రజల మధ్యలో దేవుడు మన జీవితాల్లో దైవ భక్తిని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మనము కలిగి ఉన్నటువంటి దైవ భక్తి మన జీవితాల్లో మార్పు తీసుకొని రాటం మాత్రమే కాదు గానీ మనం ఎవరితో అయితే సహవాసం చేస్తున్నామో మనం ఎవరితో అయితే సాంగత్యం చేస్తున్నామో వారి జీవితాల్లో కూడా ప్రభావము చూపి మార్పు తెచ్చేటువంటి దైవ భక్తి మన జీవితాల్లో లేకపోతే నీ క్రైస్తవ జీవితం వ్యర్థం అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకో నీ భక్తి క్రియలను బట్టి దేవుడు సంతోషించేటువంటి వాడు కాదు నీ చర్చ్ అటెండెన్స్ను బట్టి దేవుడు సంతోషించేవాడు కాదు నువ్వు పాడే పాటలను బట్టో లేదంటే నువ్వు ఏదో నలుగురిలో చూపించేటువంటి నీ ప్రార్థన బట్టో దేవుడు సంతోషించేటువంటి వాడు కాదు ఆయన కోరుకునేటువంటి దైవ భక్తి నీ జీవితంలో మార్పు తీసుకొని రావాలి నువ్వు ఎవరితో అయితే సహవాసం చేస్తున్నావో వారి జీవితాల్లో మార్పు తీసుకొని రావాలి అట్ ద సేమ్ టైం కొన్ని విషయాల్లో కఠినముగా ఉండవలసిందే అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి కాబట్టి నేను అంటున్నాను ఇప్పుడు దైవ భక్తిని ఎందుకు కలిగి ఉండాలి ఎందుకు దేవుడు దైవ భక్తిని మన జీవితాల్లో కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని గనక గమనిస్తే 11వ వచనంలో 13వ వచనంలో రెండు విషయాల గురించి పౌలు అక్కడ మాట్లాడతాడు 11వ వచనములో అంటాడు ఆయన సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై 13వ వచనములో అంటాడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు యొక్క రెండు ప్రత్యక్షతల గురించి పౌలు 11వ వచనములో 13వ వచనములో మాట్లాడుతున్నాడు 11వ వచనములో ఆయన మాట్లాడినటువంటి మొట్టమొదటి ప్రత్యక్షత ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో జన్మించి 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మన పాపాల కోసం ఆయన సిలువ మీద మరణించినటువంటి మొట్టమొదటి ప్రత్యక్షత ఆ ప్రత్యక్షతలో మనుషులకు కలిగినటువంటి విషయం ఏంటంటే అక్కడ అంటున్నాడు దేవుని కృప ప్రత్యక్షమైంది ఆ మొదటి ప్రత్యక్షతలో దాని అర్థం ఏంటో తెలుసా 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినటువంటి పరిస్థితి మొదలుకొని ఇప్పటి వరకు 2000 సంవత్సరాలుగా దేవుని యొక్క కృపను మనుషులు దేవుని సంఘము అనుభవిస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి అది మొదటి ప్రత్యక్షత రెండవ ప్రత్యక్షతలు అంటున్నాడు ఇది దేవుని కృపా ప్రత్యక్షత కాదండి ఇది యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత మొదటి ప్రత్యక్షతకి రెండో ప్రత్యక్షతకి ఉన్నటువంటి తేడా ఏంటంటే మొదటి ప్రత్యక్షతలో దేవుని కృప మనుషులకు అందుబాటులో వచ్చింది కానీ రెండవ ప్రత్యక్షతలో దేవుని మహిమను మనం చూడబోతున్నాం ఇంకా గట్టిగా చెప్పాలంటే దేవుని యొక్క తీర్పుని మనం ఎదుర్కోబోతున్నాం అనేటువంటి వాస్తవాన్ని పౌలు చాలా కేటగారికల్గా చెప్తున్నాడు తీతు ద్వారా కాడి ప్రియులారా గమనించండి ఎందుకు దేవుడు మన జీవితాల్లో ఆయన గాడ్లీనెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎందుకు దైవ భక్తిని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే కారణం ఆయన రాకడా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మొదటి రాకడలో ప్రభు వచ్చినప్పుడు
ఆయన తన కృపను ఆ సిలువలో మనుషులకు ఎక్స్టెండ్ చేశాడు. ఆ కృపను 2000 సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి మనము ఇంకొక ప్రత్యక్షత ఉంది అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. ఆ రెండవ ప్రత్యక్షత అది కృపా ప్రత్యక్షత కాదండి, అది మహిమా ప్రత్యక్షత. ఇంకా గట్టిగా చెప్పాలంటే అది తీర్పు యొక్క ప్రత్యక్షత. కాబట్టి ప్రభు ముందు అందరూ నిలబడవలసిందే, ప్రభువుకి లెక్క అప్పగించాలి. ప్రభువు ప్రతి ఒక్కరిని కూడా ఆయన తీర్పు తీరుస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితాల్లో ఇట్ ఇస్ ఇంపార్టెంట్ టు లీడ్ ఎ గాడ్లీ అండ్ రైచియస్ లైఫ్ అనేటువంటి వాస్తవాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉంటున్నాను. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది దైవభక్తి అంటే ఏంటి. చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే దైవభక్తి అనగానే ఏదో మనం చేసేటువంటి 4 భక్తి కార్యాలు పట్టుకొని అది దైవభక్తిగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. కాబట్టి మనం అనుకుంటున్నాం ఆదివారం ఆదివారం చర్చికి వెళ్తే అది దైవభక్తి కలిగి ఉంటాం అనుకుంటున్నాం, లేదంటే అలవాటుగా ప్రతిరోజు బైబిల్ చదివేసుకుంటా ఉంటుంటే 3-4 అధ్యాయాలు అది దైవభక్తి అనుకుంటున్నాం, లేదంటే వారానికి 2-3 సార్లు మనం ఉపవాసం ఉంటే అది దైవభక్తి అనుకుంటున్నాం. అవన్నీ దైవభక్తిలో భాగమే, కానీ దేవుని వాక్యము దైవభక్తి గురించి ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ఇప్పుడు తీతుకు రాసిన పత్రికలో మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దైవభక్తి మొట్టమొదటి విషయం ఏంటంటే దైవభక్తి అనగా విసర్జించుట. 12వ వచనంలో మనం చూస్తాం, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి. కాబట్టి నేను అంటాను గాడ్లీనెస్ ఈజ్ డినయల్ ఆఫ్ సర్టెన్ థింగ్స్. కొన్ని విషయాల్ని మనము విసర్జించాలి, అది దైవభక్తిలో భాగం. ఇక్కడ తీతుకు రాస్తున్నప్పుడు పౌలు అంటున్నాడు మొట్టమొదటిది యు హ్యావ్ టు డినై ద అన్గాడ్లీనెస్, భక్తిహీనతను నీవు విసర్జించాలి. దేవుని వాక్య ప్రకారం భక్తిహీనత అంటే ఏంటో తెలుసా? ఎవడైతే దేవుని యొక్క గమనము లేకుండా ఈ లోకములో జీవిస్తూ ఉంటున్నాడో, ఎవడైతే దేవుణ్ణి తన వ్యక్తిగత జీవితంలో గౌరవము లేకుండా బ్రతుకుతున్నాడో, ఎవడైతే బాహాటంగా కీడు చేయటానికి లేదంటే అనైతికమైనటువంటి జీవితము జీవించటానికి లేదంటే ఎటువంటి సంకోచము లేకుండా బాహాటంగా పాపము చేయటము అనేటువంటిది ఏదైతే ఉందో అది భక్తిహీనత అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాని అర్థం ఏంటో తెలుసా? దేవునికి మన జీవితాల్లో స్థానము లేకుండా జీవించుట అనేటువంటిది భక్తిహీనత, అన్గాడ్లీనెస్. మీకు ఇంకో సంగతి చెప్పనా, ఓపెన్గా పాపము చేసేటువంటి వాడు ఒక రకమైనటువంటి భక్తిహీనత అయితే కొంతమంది బయటకి చాలా పొలైట్గా మాట్లాడతారు, చాలా ఏమంటారు నిదానముగా జీవిస్తారు, కానీ వారి జీవితాల్లో దేవునికి చోటు లేదు. కాబట్టి నువ్వు అగ్రెసివ్గా దేవునికి వ్యతిరేకంగా ఈ లోకంలో జీవించినా లేదంటే మంచివాడనేటువంటి అభిప్రాయంతో ఈ లోకంలో జీవిస్తూ దేవునికి నీ జీవితంలో చోటు లేకపోతే అది భక్తిహీనత అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి అంటున్నాడు మన జీవితంలో మొట్టమొదటిది భక్తిహీనతను విసర్జించాలి. రెండో విషయం కనుక గమనిస్తే ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించాలి. దేవుని యొక్క వాక్యము వీటన్నిటినీ కూడా ఒక తాటి మీద గనక తీసుకొస్తే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం అంటాడు, లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబము. దాని అర్థం ఏంటో తెలుసా?
ఈ లోకములో నీ శరీరాన్ని గనక నువ్వు సాటిస్ఫై చేసుకోవటం కోసం నువ్వు బతుకుతా ఉంటే నీ జీవితములో శరీరాశ ఉంది. ఈ లోకములో గనక నీ కన్నులు ఆశించిన ప్రతి దానిని నువ్వు కోరుకుంటా ఉంటుంటే నీలో నేత్రాశ ఉంది. ఒకవేళ నీ లోకములో గనక ఈగో కోసం గనక నువ్వు బతుకుతా ఉంటున్నట్లయితే, ప్రైడ్ కోసం గనక నువ్వు బ్రతుకుతున్నట్లయితే, నీ సెల్ఫ్ కోసం గనక నువ్వు బ్రతుకున్నట్లయితే నీలో జీవపు డంబం ఉంది. కాబట్టి దేవుని వాక్యం అంటుంది లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. కాబట్టి వీటిని విసర్జించినటువంటి వాడే భక్తి జీవితాన్ని కలిగినటువంటి వాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీకు ఇంకో సంగతి చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఈ లోకంలోకి రావటానికి కూడా ఆయన కొన్ని విషయాలు వదిలిపెట్టవలసి వచ్చింది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని వాక్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించిన వాడై. దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్య ఈ లోకంలోకి నీ కోసం నా కోసం రావటం కోసం ఆయన కొన్నిటిని వదిలిపెట్టుకున్నాడు. తన దైవత్వాన్ని వదిలిపెట్టాడు, తనకున్నటువంటి అధికారాన్ని వదిలిపెట్టాడు, తనకున్నటువంటి స్థానాన్ని వదిలిపెట్టాడు. చివరికి ఎందుకు పనికిరానటువంటి మానవుని యొక్క స్వరూపం, అందులో అంతకంటే అధమమైనటువంటి దాసుని యొక్క స్వరూపాన్ని ప్రభు తీసుకున్నాడే. ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న వేస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం వింటున్నటువంటి నువ్వు నేను, లేదంటే క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి నువ్వు నేను, లేదా ఇంకొద్దిసేపట్లో మనం ప్రభు యొక్క బల్లలో ఏదైతే మనం పార్టిసిపేట్ చేయబోతున్నామో, ఇదిగోనండి నేను బల్లలో చెయ్యి వేస్తున్నాను అని చెప్పుకునే నువ్వు నేను, దేవుని కోసం నువ్వే వదిలిపెట్టావు చెప్పగలుగుతావా? దేవుని కోసం ఏం వదిలిపెడుతున్నాం మనం? నిజానికి యేసు ప్రభు అయితే మంచి విషయాలనే వదిలిపెట్టాడు. ఆయన మన జీవితాల్లో ప్రభు ఏం కోరుకుంటున్నాడు? మనం చెడ్డ విషయాలను వదిలిపెట్టాలని కోరుకుంటున్నాడు ఆయన. ఏ ఆయన కోసం నువ్వు చెడ్డ విషయాలని వదిలిపెట్టుకోలేవా? నేను అంటున్నాను, దేవునికి ఇష్టము లేనటువంటి వాటిని ఈ వారంలో నువ్వు ఏమి వదిలిపెట్టావు? ఈ నెలలో నువ్వు ఏమి వదిలిపెట్టావు? లేదంటే ఈ సంవత్సరంలో నువ్వేం వదిలిపెట్టావు? కొత్త సంవత్సరం, చాలామంది న్యూ ఇయర్లో నిర్ణయాలు తీసుకున్నారు కదా. మరి ఇప్పటికీ 5 నెలలు గడిచిపోయింది, 6వ నెలలో ప్రవేశించాం. ఈ 6 నెలల్లో ప్రభు కోసం నువ్వు విసర్జించినటువంటి ఒక్క పాపాన్ని చెప్పగలుగుతావా? యేసు ప్రభు మన కోసం గొప్ప వాటిని వదిలిపెట్టాడు. మనం కనీసం ఈ లోకములో దేవునికి ఇష్టము లేనటువంటి పాప స్వభావాన్ని, లోకానికి సంబంధించినటువంటి ఆశలను వదిలిపెట్టలేకపోతే నువ్వేం క్రైస్తవుడివి? నీ క్రైస్తవ్యం దౌర్భాగ్యం కాదు. కాబట్టి నేను అంటున్నాను, మనము ఆ పాపాన్ని, ఆ లోక సంబంధమైనటువంటి ఆశలను వదిలిపెట్టకపోతే స్పిరిచువల్గా మనము ప్రోగ్రెస్ చెందలేం, దైవభక్తిలో మనము ఎదగలేం. కాబట్టి నేను అంటున్నాను, దైవభక్తి కలిగిన వాడనని చెప్పుకునేటువంటి నువ్వు నేను మన జీవితాల్లో మనం విసర్జించలేకపోతే మనలో దైవభక్తి లేదు అనేటువంటి వాస్తవాన్ని దేవుని యొక్క వాక్యముల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. సాధారణంగా మన కారుల్లో రేడియో ఉంది కదా, రేడియోలో 2 స్టేషన్లు ఉంటాయి.
ఒకటి ఏఎం స్టేషన్ ఉంటుంది, రెండోది ఎఫ్ఎం స్టేషన్ ఉంటుంది. అలానే క్రైస్తవులు కూడా రెండు స్టేషన్లు ఉన్నాయి. ఒకటి లోక సంబంధమైనటువంటి స్టేషన్ అయితే, ఇంకొకటి దేవునికి సంబంధించినటువంటి స్టేషన్. సాధారణంగా క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఆదివారం నాడు మటుకి దేవుని స్టేషన్ని ఆన్ చేస్తారు, ఆ రోజు మటుకి ఆ దేవుని స్టేషన్లో వచ్చేటువంటి మాటలు వింటారు, మళ్ళా తిరిగి సోమవారం నుండి శనివారం వరకు లోకము యొక్క స్టేషన్ని ఆన్ చేసి ఆ లోకములో చెప్పేటువంటి కబుర్లు వింటాం, లోకములో చెప్పేటువంటి సాంప్రదాయాలు వింటాం, లోకములో చెప్పినటువంటి ఆచారాలు వింటాం, లోకములో ఏదైతే గొప్పగా చెప్పబడుతుందో వాటి కొరకు తాపత్రయపడ్డాం. ఇక వారమంతా నువ్వు లోకం యొక్క స్టేషన్ విని ఆదివారం నాడు వచ్చి నువ్వు దేవుని యొక్క స్టేషన్ విప్పేసి నేను భక్తి గలవాడిని అని అనుకుంటే నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావు. జాగ్రత్త. దాని అర్థం ఏంటి పాస్టర్ గారు, మేము పర్ఫెక్ట్గా ఈ లోకంలో జీవించాలా అంటే, దేవుని వాక్యం చెప్తుంది నీ మరణము వరకు కూడా నువ్వు ఎప్పుడూ పర్ఫెక్ట్ కాలేవు, కానీ క్షమాపణ కలిగినటువంటి జీవితాన్ని జీవించాల్సినటువంటి బాధ్యత నీ మీద నా మీద ఉంది. ప్రతి దినము దేవుని యొక్క క్షమాపణ పొందుకుంటూ, ప్రతి దినము దేవుని యొక్క ప్రేమను మనం పొందుకుంటూ, ప్రతి దినము కూడా దేవుని ఇష్టపరిచేటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఈ లోకములో జీవించలేకపోతే మనలో భక్తి లేనట్లే అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటున్నాను, ఈ ఉదయకాల సమయంలో నేను భక్తి గలవాడను అని నేను చెప్పుకోవాలంటే నేను వేసుకోవాల్సినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నేను ఏది విసర్జించాను నా జీవితంలో నుండి? నువ్వు విసర్జించకుండా నువ్వు భక్తి కలిగినటువంటి వాడవు కాదు. రెండో విషయం కనుక గమనిస్తే, గాడ్లీనెస్ ఈజ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద బ్లెస్సెడ్ హోప్ అంటాం. ఎందుకంటే 2:13 అంటున్నాడు, యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో ఎట్లా జీవించాలంటున్నాడు, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకచుండవలెను అని పౌలు చెప్తా ఉంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా, క్రైస్తవ జీవితంలో మూడు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే ద సెల్ఫ్ కంట్రోల్డ్ లైఫ్. నీ జీవితాన్ని, నీ కోరికలను, నీ ఆశలను, నీ అలవాట్లను అదుపులో పెట్టుకునేటువంటి గుణం, అది క్రైస్తవ జీవితంలో భక్తిలో ఉన్నటువంటి మొట్టమొదటి ఆస్పెక్ట్. రెండోది ఏమంటున్నాడు తెలుసా, నీతితో. నీతితో అంటే ఇతరులతో మనకున్నటువంటి సంబంధం. భక్తితో అంటే దేవునితో మనకున్నటువంటి సంబంధం. కాబట్టి నేను అంటున్నాను, మూడు విషయాలు మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటి సెల్ఫ్ కంట్రోల్ లైఫ్ అయితే, ఇంకొకటి రైచియస్ లైఫ్ అంటే ఇతరులతో నీకున్నటువంటి సంబంధం, లేదంటే మూడోది గాడ్లీ లైఫ్. దాని అర్థం ఏంటంటే దేవునితో నీకున్నటువంటి సంబంధం. అయితే దేవునితో నీకున్నటువంటి సంబంధంలో నుండి గాడ్లీనెస్లో భాగంగా మన జీవితాల్లో దేవుడు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, ద బ్లెస్సెడ్ హోప్ ఆఫ్ ద రిటర్న్ ఆఫ్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వారముగా ఉండాలి. నేను ఒక ప్రశ్న వేయనా, ఎంతమంది ఈ వారంలో ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూశారు? ఎంతమంది ఈ నెలలో ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూశారు? ఎంతమంది ఈ సంవత్సరంలో ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూశారు? ఆ మాటకు వస్తే మీకు ఇంకో విషయం చెప్పనా, ప్రభు బల్ల తీసుకుంటున్నాం, కానీ ప్రభు బల్ల తీసుకున్న ప్రతిసారి దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంటుంది? పౌలు అన్నాడు కదా, కొరింథీయులకు రాసిన 11:16 అంటున్నాడు, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోంది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. దాని అర్థం ఏంటో తెలుసా, యేసు ప్రభు యొక్క బల్లలో నువ్వు చెయ్యి వేసే ప్రతిసారి ప్రభు యొక్క రాకడను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యొక్క రాకడను ఆ వెలుగులో ఈ లోకంలో జీవించాలి. ఎంతమంది ఈరోజు సిద్ధమయ్యారు ప్రభు యొక్క బల కొరకు?
ఆ సిద్ధపాటులో ఎంతమంది ప్రభు యొక్క రాకడ గురించి ఆలోచిస్తున్నారు? ఒకవేళ ప్రభు ఈ రోజే వస్తే నా పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచించామా? ఎంత మనం మెకానికల్గా ప్రభు కోసం జీవిస్తున్నాం, భక్తి కలిగిన జీవితాలు జీవిస్తున్నామని మోసపుచ్చుకుంటున్నాం, లేదంటే ప్రభు బలంలో మనం చెయ్యి వేస్తూ ఆచారపూర్వకంగా మనం ప్రభు బలం తీసుకుంటున్నాం. కానీ కనీసం ప్రభు యొక్క బలం తీసుకునేటప్పుడైనా యేసయ్య రాకడను ఎంతమంది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆర్ వీ లివింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసు ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నామా? ఏమండి, యేసు ప్రభు యొక్క రాకడ కొరకు నేను ఎందుకు ఎదురు చూడాలి? ఏం జరగబోతుంది యేసు ప్రభు యొక్క రాకడలో? ప్రియులారా గమనించండి, యేసయ్య యొక్క రాకడలో సంఘానికి యేసయ్యకి మధ్యలో వివాహం జరగబోతుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్. ఇదిగో వరుడుగా యేసయ్య రాబోతున్నాడు, వధువుగా సంఘము యేసయ్యతో వివాహం కాబోతుందండి. యేసయ్య రాకడలో మీకు సంగతి చెప్పనా, వివాహమైన వారందరికీ ఒక ప్రశ్న ఇస్తున్నాను. ఎంతమంది మీ వివాహ దినము కొరకు ఎక్స్పెక్టెంట్గా ఎదురు చూశారు చెప్పండి? వివాహం డేట్ నిశ్చయించిన తర్వాత నిశ్చయించేంత వరకు ఒక రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్, లేదంటే వివాహ దినము నిశ్చయించిన తర్వాత ఇంక రోజులు లెక్కేసుకుంటా ప్రతి దినము వివాహము కొరకు ఎదురు చూసినటువంటి యవనస్థ దశలో ఈరోజు ఎంతమంది మీ సంఘముగా జరగబోయేటువంటి యేసయ్య వివాహం కొరకు సంఘముగా మనం ఎదురు చూస్తున్నాం? ఫిజికల్ వెడ్డింగ్ కొరకు ఎదురు చూస్తున్నావే, రేపొద్దున పరలోకపు పెండ్లి విందు కొరకు నిజంగా ఎదురు చూస్తున్నావా? వివాహం కొరకు ఎదురు చూస్తున్నావా? ఆ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్ నీలో కొరవడితే నీలో భక్తిహీనత ఉంది అనేటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటున్నాను, భక్తి కలిగి ఉండటం అంటే ఈ లోకంలో భక్తి కార్యాలు కాదండి. ఈ లోకంలో ప్రభు ఏదైతే నీ జీవితంలో విసర్జించాలని కోరుకుంటున్నాడో వాటిని విసర్జించాలి. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు యొక్క రాకడ వెలుగులో మన జీవితాన్ని జీవించాలి. యేసయ్య త్వరలో వరుడుగా ఆయన రాబోతున్నాడు అనేటువంటి ఎక్స్పెక్టేషన్తో ఈ లోకంలో జీవించాలి. నిజంగానే ప్రభువుతో పాటు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు ఎలాగ మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి? ఇది మీకు అర్థం కావటానికి ఒక ఉదాహరణ చెప్తాను. నేను అమెరికాకి వెళ్ళినటువంటి తొలి దినాల్లో లైసెన్స్ కొరకు అప్లై చేశాను. లైసెన్స్ కొరకు అప్లై చేసినప్పుడు అప్పటికే నేను చాలా కాలంగా కారు డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి నేను అనుకున్నాను కారు చాలా ఈజీగా డ్రైవ్ చేస్తాను, నాకు లైసెన్స్ వచ్చేస్తుంది అని అనుకొని మొట్టమొదటి రోజు ఎప్పుడైతే మొట్టమొదటిసారి నేను లైసెన్స్కి వెళ్ళినప్పుడు ఆ పోలీస్ అతను వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నేను కారు డ్రైవ్ చేయటం మొదలుపెట్టాను. చాలా హ్యాపీగా కారు డ్రైవ్ చేసి నేను వెనక్కి తిరిగి వచ్చేసి మళ్ళీ డిఎంవి ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను అనుకున్నాను నాకు లైసెన్స్ వచ్చేస్తా అనుకుంటే ఆ పోలీసు వాడు అన్నాడు, నీకు నేను లైసెన్స్ రిజెక్ట్ చేస్తున్నాను అన్నాడు. అదేంటి సార్ అని అంటే అతను అన్నాడు, నువ్వు చాలా కేర్లెస్గా వన్ హ్యాండ్ డ్రైవింగ్ చేసావు అన్నాడు. నాకు డ్రైవింగ్ బాగా వచ్చు కాబట్టి నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏం చేశానంటే వన్ హ్యాండ్ డ్రైవింగ్ చేశాను, ఆ సంగతి నేను పట్టించుకోలేదు. పోలీసు వాడు అన్నాడు, నీకు నేను లైసెన్స్ ఇవ్వను అన్నాడు. మళ్ళీ రెండోసారి వెళ్ళాను లైసెన్స్ కోసం. ఇంకా ఆల్రెడీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నాకు చాలా జాగ్రత్తగా కారు నడిపించాలి, పోలీసుడు పక్కన కూర్చున్నాడు కదా అని చెప్పి మళ్ళీ పోలీసుడు వచ్చి పక్కన కూర్చున్నాడు. మళ్ళీ నేను కారు డ్రైవ్ చేయటం మొదలుపెట్టాను. ఈసారి చాలా జాగ్రత్తగా కారు నడిపాను. మళ్ళీ వెనక్కి డిఎంవి ఆఫీస్కి వచ్చిన తర్వాత నేను అనుకున్నాను నాకు లైసెన్స్ వచ్చేస్తా అనుకున్నాను. పోలీసుడు అన్నాడు, మళ్ళీ నీ లైసెన్స్ నేను రిజెక్ట్ చేస్తున్నాను అన్నాడు. అదేంటి సార్ ఈసారి నేను చాలా జాగ్రత్తగా నడిపించాను కదా సార్ అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీవు ఎంత జాగ్రత్తతో అతి జాగ్రత్తగా నడిపించావంటే స్పీడ్ లిమిట్ నువ్వు దాటలేదు కాబట్టి, స్పీడ్ లిమిట్ కంటే చాలా తక్కువ నువ్వు డ్రైవ్ చేసావు, అది రోడ్ మీద వెళ్ళేటువంటి వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కాబట్టి నీ లైసెన్స్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను అన్నాడు.
అప్పుడు మూడోసారి వెళ్ళినప్పుడు అటు అతి జాగ్రత్త కాకుండా ఇటు అజాగ్రత్త కాకుండా ఆయన పక్కన కూర్చున్నాడనేటువంటి ఆ గమనము కలిగి బట్ ఎట్ ద సేమ్ టైం ఆ ఫ్రీడమ్ తో ఎప్పుడైతే కార్ డ్రైవ్ చేశానో ప్రియులార గమనించండి మూడోసారి నాకు లైసెన్స్ వచ్చింది కాబట్టి నేను అంటున్నాను ఈ లోకంలో ప్రభువుతో జీవించడం అంటే నాకు చిన్నప్పటి నుండి నాకు దేవుని గురించి బాగా తెలుసు అనే అజాగ్రత్తతో నువ్వు జీవించిన డిస్క్వాలిఫై అయిపోతావు లేదంటే అమ్మో ప్రభు ఏమైపోతో నా జీవితం అని నిత్యము భయపడిపోతూ నీవు ఈ లోకములో జీవించినా దానివల్ల ప్రయోజనం లేదు కానీ ప్రభు యొక్క గమనముతో దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు ఫ్రీడంతోనూ ముందుకు తీసుకుని వెళ్తే నీ జీవితాన్ని అప్పుడు ఆ యొక్క దేవుని యొక్క వాక్య ప్రకారం నీ జీవితం ముందుకెళ్ళినట్లు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి మూడో విషయాన్ని గమనిస్తే గనక భక్తి కలిగినటువంటి జీవితం ఏంటో తెలుసా ద వన్ హూ డస్ గుడ్ ఇన్ దేర్ లైఫ్ రెండవ అధ్యాయం 14వ వచనంలో పౌలు అంటున్నాడు అక్కడ సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలు దాని అర్థం ఏంటో తెలుసా ఈ లోకములో సత్క్రియ చేసేటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు మాత్రమే దైవ భక్తి కలిగినటువంటి వారు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ మాటకు వస్తే కింద అంటున్నాడు వీటిని గురించి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుము అంటున్నాడు దాని అర్థం ఏంటో తెలుసా తీతు ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ క్రేత్ అనేటువంటి ఆ ఐలాండ్లో క్రమశిక్షణ కలిగినటువంటి అధికారముతో దేవుని వాక్యాన్ని బోధించాలి దేవుని వాక్య ప్రకారం జీవించాలి ఎందుకో తెలుసా మన జీవితము దేవుని యొక్క వాక్యం యొక్క అధికారం క్రింద ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ మాటకు వస్తే సంస్కృతి ఏదైతే మన జీవితాల్లో కోరుకుంటుందో సంస్కృతి యొక్క అధికారం కింద మన జీవితాలు లేవండి దేవుని యొక్క వాక్యము యొక్క అధికారం కింద మాత్రమే మన జీవితాల్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి దాని అర్థం ఏంటో తెలుసా నీ క్రైస్తవ జీవితం విషయంలో కానీ నీ భక్తి విషయంలో కానీ ఆల్వేస్ యు నీడ్ టు బి నారో మైండెడ్ చాలామంది లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమని ఆక్షేపిస్తారంటే అమ్మో దేవుడి కోసం అన్నీ వదిలిపెట్టాలా అంత నేరో మైండెడ్గా మనం ఈ లోకంలో బ్రతకాలా లేదండి క్రైస్తవులు కొంచెం బ్రాడ్ మైండ్ కలిగి ఉండాలండి వాడి ఉద్దేశం ఏంటో తెలుసా బ్రాడ్ మైండ్తో అన్నిటినీ ఇంక్లూడ్ చేయాలండి లేదంటే లోకంలో ఉన్నటువంటి వాటిని లోపలికి చొప్పించుకొని అందరినీ సాటిస్ఫై చేస్తూ ఈ లోకంలో బ్రతకాలంటే దేవుని వాక్యం చెప్పే విషయం అది కాదు దేవుని విషయాల్లో దేవుడు నువ్వు నేరోగా ఉండాలని కోరుకుంటున్నాడు అందుకే ప్రభు ఏం చెప్పాడు ఎరుకు మార్గం ప్రభు దగ్గర నిన్ను తీసుకెళ్తుంది విశాలమైన మార్గం నిన్ను నరకానికి తీసుకొని వెళ్తుంది ఎందుకు దేవుని యొక్క మార్గం ఎరుకుగా ఉంటుంది లోకంలో ఉన్నటువంటి విషయాలన్నీ నువ్వు కట్ చేసుకుంటూ వస్తే ఇంకా నీకు మిగిలేది సన్నని దారి మాత్రమే లోకంలో ఉన్నటువంటి విషయాలు కనుక నువ్వు యాడ్ చేసుకుంటూ వెళ్ళేవనుకో అప్పుడు నీ దారి విశాలంగా ఉంటుంది అందులో వెళ్ళి నరకాన్ని పోయి సొద్దు కానీ అది కాదు దేవుడు కోరుకునేది లోకంలో అనవసరమైన వాటి అన్నింటి కూడా నువ్వు విసర్జించుకుంటూ వెళ్తే చివరికి నీకు మిగిలేది ఇరుకు మార్గం క్రైస్తవుడు ఇరుకు మార్గం గుండా వెళ్లాల్సిందే క్రైస్తవుడు క్రమశిక్షణ కలిగి ఈ లోకములో జీవించాల్సిందే క్రైస్తవుడు లోకములో ఉన్నటువంటి విషయాల్ని విసర్జించాల్సిందే యు డోంట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్ ఆ మాటకు వస్తే ఒక కంపాస్ మనం తీసుకున్నాం అనుకోండి మ్యాగ్నెటిక్ కంపాస్ ఎప్పుడు కూడా మ్యాగ్నెటిక్ నార్త్ని చూపిస్తూ ఉంటుంది
అమ్మ కంపాస్ చాలా నేరోగా ఉందండి, ఎప్పుడు నార్త్ వైపే చూపిస్తుంది, ఒకవేళ దాన్ని కొంచెం మారుద్దామంటే కుదరదు. ఒకవేళ మ్యాగ్నెటిక్ కంపాస్ కనుక తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించిందనుకోండి, అప్పుడు షిప్స్ సముద్రాల్లో ప్రయాణం చేయలేవు, ఏరోప్లేన్స్ కూడా గాలిలో ఎగరలేవు. కాబట్టి నేను అంటున్నాను, కొన్ని విషయాల్లో నువ్వు నేరోగా ఉండవలసిందే. కాబట్టి క్రైస్తవునిగా ఈ లోకంలో నువ్వు జీవించాలంటే సత్క్రియలు చేసేటువంటి ఆసక్తి మన జీవితాల్లో కనపడాలి. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క అధికారం కిందకి మన జీవితాన్ని తీసుకొని రావాల్సిందే. ఇక్కడ ఒక విషయం నన్ను చెప్పనీయండి, నీ ప్రవర్తనకు ఏమంటారు, మెజరింగ్ రాడ్ ఏంటో తెలుసా? ఇట్ ఈస్ నాట్ యువర్ కల్చర్, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చాలామంది ఈ సంస్కృతిలో ఉన్నటువంటి విషయాల్ని వదిలిపెట్టడానికి ఇష్టపడరు, ఆ సంస్కృతిలో ఉన్నటువంటి విషయాల్ని తగిలించుకొని తిరుగుతూ ఉంటారు. అది వదిలిపెట్టండి అని అంటే గనక చాలా కోపం వస్తుంది మనుషులకి నేటి దినాల్లో. కానీ ప్రియులారా గమనించండి, క్రైస్తవుడు అని నువ్వు నేను చెప్పుకుంటున్నట్లయితే, నువ్వు ఎవడవైనా సరే, నువ్వు విశ్వాసివైనా నువ్వు కాపరివైనా కానీ, నీ క్రైస్తవ ప్రవర్తన నీ క్రైస్తవ జీవితంకి ఉన్నటువంటి బేసిస్ లేదంటే ఒక దిక్సూచి అది దేవుని యొక్క వాక్యం. అంతేగాని ఈ సంస్కృతి ప్రకారం మనం జీవించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మీరు గమనించండి, ఒకవేళ బుడ్డి ఉందనుకోండి, ఆ బుడ్డి బాగా వెలుగుని ప్రసరించాలంటే లోపల ఉన్నటువంటి ఆ పొగ లేదంటే ఆ యొక్క స్మోక్ ఏదైతే పడతా ఉంటుందో ఆ చిమ్నీకి దాన్ని తుడిస్తే కానీ అది సరైన రీతిలో వెలుగుని ప్రసారం చేయలేదు. అట్లానే క్రైస్తవ జీవితంలో లోకము సంబంధించినటువంటి మలినము కానీ, లోకము సంబంధించినటువంటి ఆచారాలు కానీ, లోకము సంబంధించినటువంటి అలవాట్లు కానీ తుడిపేయకపోతే దేవుని యొక్క కాంతిని ఈ లోకంలో నీవు ప్రసరించలేవు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి పౌలు అంటున్నాడు, భక్తి కలిగి ఈ లోకములో జీవించటం అంటే ఏంటో తెలుసా? భక్తి కలిగి జీవించటం అంటే అదేదో కొన్ని భక్తి కార్యాలు చేయటం కాదండి. అంతకంటే ముఖ్యంగా లోకమును లోక ఆశలను విసర్జించాలి, భక్తిహీనతను విసర్జించాలి. అంత మాత్రమే కాదు, మన జీవితాల్లో ఏదైతే ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేటువంటి జీవితము మన దగ్గర ఉండాలి, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేటువంటి అలవాటు మనకు ఉండాలి. అంత మాత్రమే కాదు, సత్క్రియలు చేసేటువంటి ఆసక్తి మన జీవితాల్లో మనం కనుపరచాలి. అంత మాత్రమే కాదు, ఈ లోకములో మనం జీవించేటప్పుడు క్రైస్తవ జీవితము దేవుని యొక్క వాక్యము యొక్క అధికారం కింద జీవించవలసిందే కానీ సంస్కృతిలో కొట్టుకుపోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి సంస్కృతిని వదిలిపెట్టండి, ప్రభు కొరకు జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఫైనల్గా మన జీవితాల్లో వాట్ ఈస్ ద ఎంఫసిస్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్ అనేటువంటి గనక గమనిస్తే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద సన్. క్రైస్తవ జీవితం అంతా కూడా కుమారుని గురించి అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని కుమారునితో సాంగత్యము లేకుండా, దేవుని కుమారుని మనం ఇష్టపరచకుండా ఈ లోకములో నిజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనము జీవించలేం అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి ఒక తండ్రి తన కుమారుణ్ణి చాలా ప్రేమించాడు. ఆ తర్వాత ఆ కొడుకు చనిపోయాడు. కొంతకాలానికి తండ్రి ఆయన చనిపోయాడు. ఆయన తండ్రి చాలా ధనవంతుడు, కాబట్టి ఆస్తి అంతటిని కూడా ఆయన విల్లు రాశాడు. విల్లు రాసి ఆయన అన్నాడు, నా ఆస్తి అంతటిని కూడా మీరు ఆక్షన్ చేసి
ఆక్షన్లో ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఆ ఆస్తి అంతా మీరు ఇవ్వొచ్చు అని ఆయన వీలునామ ముందే రాసి ఆయన చనిపోయాడు. అయితే ఆ రోజు ఆక్షనీర్ వచ్చాడు. ఆక్షనీర్ వచ్చి ఆయన అన్నాడు, మొట్టమొదటిగా ఇక్కడ ఆ యొక్క ధనవంతుడికి సంబంధించినటువంటి కుమారుని యొక్క ఫోటో ఉంది, దీన్ని ఆక్షన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎవరైనా ఈ ఫోటోని కొనుక్కుంటారా అని అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు పెద్దగా దానిలో ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే వాళ్ళు ఆక్షన్కి వచ్చింది అక్కడ ఉన్నటువంటి ఏదో చిన్న చిన్న వస్తువులు కొనటాని కాదు. ఆ ధనవంతుడు చాలా ఆస్తి కలిగినటువంటి వాడు గనక ఆ ఏమంటారు చాలా విలువైనటువంటి వస్తువులు ఉంటుంటాయి కాబట్టి ఆ విలువైనటువంటి వస్తువులు వాటిని మనం సంపాదించుకోవాలని ఆక్షన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే మళ్ళీ ఈ ఆక్షన్ చేసేటువంటి అతను మళ్ళీ అడిగాడంట, ఇదిగో ధనవంతుడి యొక్క కుమారుడి యొక్క ఫోటో ఉంది, దీన్ని ఎవరన్నా కొనుక్కుంటారా అంటే అప్పుడు ఒక ముసలాయన ముందుకు వచ్చి అన్నాడు, ఇదిగోండి ఆ ధనవంతుడి దగ్గర నేను పనిచేసేవాడిని కాబట్టి ఆయన గుర్తుగా ఆయన కొడుకు యొక్క ఫోటోని నేను కొనుక్కుంటానండి అని చెప్తే అప్పుడు ఈ ఆక్షన్ చేసే అతను ఆ ఫోటోని అతనికి ఇచ్చిన తర్వాత అతను అనౌన్స్ చేశాడంట, ఇంకా ఆక్షన్ అయిపోయింది అన్నాడంట. అనగానే వాళ్ళు ఎవరికి అర్థం కాలే, అదేంటి ఇంకా ఆయన సంపాదించిన ఆస్తి అంతా కూడా మీరు ఆక్షన్లో పెట్టలేదు కదా అంటే ఆయన అన్నాడు, ధనవంతుడు ఏమని విల్లు రాశాడంటే ఎవడైతే తన కుమారుడి యొక్క ఫోటో కొంటాడో తన ఆస్తి అంతా కూడా అతనికి ఇచ్చేయమని ఆయన విల్లు రాశాడు. కాబట్టి ఇప్పుడు ఈ ముసలాయన ఎవరైతే ధనవంతుడి యొక్క కొడుకు యొక్క ఫోటో కొనుక్కున్నాడో ఆయనకే ఈ ఆస్తి అంతా చెందుద్ది కాబట్టి ఇంకా ఆక్షన్ చేయాల్సినటువంటి అవసరం లేదు అన్నాడు. ప్రియులారా గమనించండి, ఇది ఒక కథే కావచ్చు కానీ ఇందులో ఉన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. కుమారుణ్ణి గౌరవించిన వాడికే నిత్యత్వంలో స్థానం ఉంటుంది, కుమారుణ్ణి అంగీకరించిన వాడే నిత్యత్వంలో ప్రవేశిస్తాడు, కుమారునితో సంబంధం కలిగి కుమారుణ్ణి ప్రేమించిన వాడే నిత్య జీవితంలో బహుమానాన్ని పొందుకుంటాడు. ఈ లోకంలో నువ్వు జీవించేటప్పుడు కుమారునితో సంబంధం కలిగిన వాడుగా జీవిస్తున్నావా? ఒకవేళ ఈ కుమారుడితో సంబంధం లేకుండా నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే నిత్యత్వాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గుర్తుంచుకో. అందుకే ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనం వింటుండగా దేవుని కుమారునితో నీకు ఎట్లా సంబంధం ఉంది, దేవుని కుమారుడు నీ జీవితంలో నా జీవితంలో ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నువ్వు ప్రభువుని ప్రేమించి ఈ లోకాన్ని లోకములో ఉన్నటువంటి ఆశలను విసర్జించి దేవుని కొరకు నీ జీవితాన్ని క్రమశిక్షణ చేసుకొని ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవాడిగా నీ జీవితము గనక లేకపోతే దేవుడు ఆశించినటువంటి భక్తి నీ జీవితంలో లేనట్లే. ఒకడు ఉదయకాల సమయంలో ప్రభు యొక్క బలను సమీపించేటువంటి నువ్వు నేను అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ బలను మనం మెకానికల్గా మనము తీసుకోవట్లేదండి. ఈ బలను తీసుకున్న ప్రతిసారి ప్రభు యొక్క రాకడను మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఎంతమంది ప్రభు యొక్క రాకడను మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జరగబోయేటువంటి గొర్రెపిల్ల వివాహము కొరకు ఎదురు చూస్తున్నారు. ఎట్లాగైతే ఒక యవనస్తుడు లేదంటే ఒక యవనస్తురాలు వివాహ దినము కొరకు ఎదురు చూస్తారో అటువంటి ఎక్స్పెక్టేషన్ యేసయ్య పట్ల నీకు నాకు ఉందా? ఆ విషయాలు సరిచేయబడాలి. సత్క్రియలు చేసేటువంటి ఆసక్తి మన జీవితాల్లో ఉందా? దేవుని యొక్క వాక్య అధికారం కింద మన జీవితాన్ని తీసుకొచ్చేటువంటి ఆ కోరిక మన జీవితాల్లో ఉందా? దేవుని కుమారునితో విలువైనటువంటి సాంగత్యం మనకుందా? ఈ విషయాలు ఆలోచిద్దాం, ఈ విషయాల్లో సరిచేసుకుందాం. ప్రభు యొక్క బలను మనం సమీపిస్తుండగా ఒక క్షణం మనం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.
ప్రభు యొక్క బల కొరకు మనం సిద్ధపడదాం, ప్రభు యొక్క బలను యోగ్యంగా మనం సమీపిద్దాం, మన హృదయాలు మనం పరిశీలించుకుందాం, ప్రభు యొక్క రాకడను ఎక్స్పెక్ట్ చేసే వారంగా ఉంటున్నామా? జరగబోయేటువంటి గొర్రెపిల్ల వివాహం కొరకు ఎదురు చూసేవారుగా మనం ఉంటున్నామా? దేవుని ఇష్టపరిచే రీతిలో, కుమారుని ఇష్టపరిచే రీతిలో, దేవుని వాక్య అధికారం కింద మన జీవితాన్ని తీసుకొచ్చి ఆ రీతిగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? ప్రభు యొక్క బలలో మనం చేయి వేయబోతుండగా మన జీవితాలు పరిశీలించుకుందాం, మన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుందాం, పాప క్షమాపణ పశ్చాత్తాపమును పొందుకొని ప్రభు యొక్క బలలో మనం చేయి వేద్దాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెంచకయే నీ కృపలో, నెపమెంచకయే నీ కృపలో అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె కోసం ప్రార్థన చేద్దాం. దగిలిన దేవా, యేసు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. మా ప్రభా, నీ వాక్యం చేత ప్రభా దివా మీ యొక్క మొట్టమొదటి దివా తండ్రి మీ ప్రత్యక్షత గురించి దివా మాకు బోధించారు. దివా మీ యొక్క కృపా ప్రత్యక్షతను మేము అనుభవిస్తూ వచ్చాం తండ్రి. మరి అలాగే నీ మహిమ ప్రత్యక్షతని ప్రభా మేము ఒక రోజున ప్రభా మేము చూడబోతున్నామనే నిరీక్షణతో తండ్రి, నీ రాకడికే మేము దివా తండ్రి మేము ఎదురు చూస్తున్నామని లేదా అని దివా తండ్రి ఒకసారి హెచ్చరికతో ప్రభా నీ వాక్యం చేత మమ్మల్ని సంధిస్తూ వస్తున్నారు. దివా క్రైస్తవ విలువలకి ప్రభా మేము ఎంత స్థానం మేము కలిగి ఉన్నామని దాన్ని మరొకసారి దివా తండ్రి మీ నీ వాక్యం ద్వారాగా నీ దాసుని ద్వారాగా మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. నీకు స్తోత్రాలు దివా తండ్రి. నీ యొక్క బలాన్ని మేము సమీపిస్తూ దివా ఈ రొట్టెని తీసుకుంటుండగా ప్రభా దేవా తండ్రి మీరు త్వరలో రాని ఉన్నాడని దేవా తండ్రి, అంతేకాదు నీ మరణం గురించి ప్రభా మేము ప్రచారం చేస్తున్నామని దేవా మమ్మల్ని మేము ఒప్పుకుంటూ దేవా తండ్రి నీ కోసం సాక్షిగా జీవిస్తున్నామని ఒక నిశ్చయచేత ప్రభా మీ మీద భుజిస్తుండగా తండ్రి ప్రభా నీ కృపను చూపించమని దేవా తండ్రి, భవిష్యత్తు పట్ల ఆ ధైర్యాన్ని మాకు చూపించమని దేవా తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట దేవా తండ్రి ప్రభా ఈ రొట్టెని మేము తీసుకుంటుండగా దేవా మీ కృపను మాకు కలిగి దేవా ముందుకు వెళ్ళగలడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామం పేరిట చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెను తీసుకుందాం. నీ రక్తమే నన్ను శుద్ధీకరించుం, నీ రక్తమే నా బాలము, నీ రక్తధారలేయిలా పాపికాశ్రయమీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించుం, నీ రక్తమే నా బాలము. ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యం రాక్షసుల గురించి ప్రార్థన చేద్దాం. ప్రేమగల దేవా, యేసయ్య, మరొకసారి నీ పాశ్చానికి వస్తూ ఉన్నాం
తండ్రీ కలవరి శిలువలో దవా మా కొరకే ప్రభు నీ అమూల్యమైన రక్తాన్ని ప్రభా మా కోసం చిందించి మా ప్రతి పాపమునకే ప్రభా నీ ప్రాయశ్చిత్తాన్ని దవా మా కోసం చెల్లించారు తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు మా దేవ మా యొక్క దినాలు దేవ పొడిగిస్తూ దేవ తండ్రి నీ రాకడ యొక్క దేవ తండ్రి ప్రభా అంతవరకు ప్రభా తండ్రి నీ యొక్క రక్తం గురించిన దేవ తండ్రి సువార్తని తండ్రి సర్వలోకమును తండ్రి ప్రభా నేను ప్రచురించడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ ప్రభా తండ్రి నీ యొక్క దేవని సువార్తని ప్రభా తండ్రి మేము ప్రచురించడానికి తగిన కృపని మాకు దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈ యొక్క రక్తాన్ని మేమందరం కలిసి మేము తీసుకుంటుండగా తండ్రి మీరే మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామం పేట చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. అందరం కలిసి ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యం ద్రాక్షను పుచ్చుకుందాం. నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదూత నన్ను దాటిపోయే నా సంకటములన్నీయు తీరిపోయే సంహారదూత నన్ను దాటిపోయే గొర్రె పిల్ల విలువైన రక్తముతో గొర్రె పిల్ల విలువైన రక్తముతో కడుగబడి నేను రక్షణ పొందితిన్ కడుగబడి నేను రక్షణ పొందితిన్ నా సంకటములన్ నీయు తీరిపోయే సంహారదూత నన్ను దాటిపోయే సంహారదూత నన్ను దాటిపోయే. దయచేసి గమనించండి, తిరిగి బుధవారం మనకి ఆన్లైన్లో సర్వీస్ 7 గంటలకు ఉంటుంది. అదే రీతిగా వచ్చే ఆదివారం గురించి ఈ వారంలో నేను వీడియో వాట్సాప్లో పంపిస్తాను, అనౌన్స్మెంటు, అలానే ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. కాబట్టి ఆ విషయం మీరు గమనించండి, దాని ప్రకారం మనము వీలైతే వచ్చే ఆదివారం కానీ లేదంటే ఎప్పై ఆదివారం నుండి కానీ మనము ఆరాధన కూడుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. మంచిది, ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రియంగలిన మా ప్రభువా, యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో మరొకసారి పాదసందికి వస్తూ ఉంటున్నాం ప్రభువా, నేను ఆరాధించడానికి స్తుతించడానికి ప్రభా నీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి ప్రభా మీ బలలో చేయవేయటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రతి పరిస్థితిని మీరు సరిచేయమని ప్రార్థన చేస్తున్నాను, ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ వాక్యం ద్వారా మీ ప్రజలను మీరు ప్రభా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి అవసరతను మీరు కృప చూపించి నడిపించమని, ముఖ్యంగా ప్రభా ఈ దినాల్లో మీ స్వస్థత, మీ రక్షణ, మీ భద్రత ప్రతి కుటుంబానికి మీరు దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందండి. అదే రీతిగా ప్రభా మరి ఈ నెలలో మరి ప్రభా మరి వివాహాల్లో ప్రభా మరి నాయన యానివర్సరీ జరుపుకునేటువంటి వారు కానీ లేదంటే బర్త్డే చెప్పుకునేటువంటి వారు కానీ వారు మీరు జ్ఞాపకం చేసుకొని ఈ నూతన సంవత్సరంలో దయాకిరీటంగా మీరు వారికి దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయ్యండి. ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్.